జనగామ జిల్లాలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం. జనగామ జిల్లాలోని ధర్మకంచె మినీ స్టేడియంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు జెండా ఆవిష్కరించి అనంతరం జనగామ జిల్లా అభివృద్ధి పనుల గురించి వివరించారు. జనవరి 26న మన భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మన దేశ స్వాతంత్ర సాధనకై తమ జీవితాలను త్యాగం చేసిన అమరులు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయుటకు 2016 అక్టోబర్ 11న జనగామ జిల్లా ఏర్పాటు అయిన విషయం మనందరికీ తెలిసిందే. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం భూ రికార్డుల ప్రక్షాళన. ఇప్పటి వరకు రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి 1,46,499 కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు ముద్రించి